జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరీంనగర్ చేరుకున్నారు. కాసేపట్లతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి తెలంగాణలోని 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. కార్యకర్తలు నేతలతో సమావేశం అనంతరం యాత్రా షెడ్యూల్ ను ప్రకటించనున్నారు. ఇప్పటికే పవన్ యాత్రకు మద్దతుగా భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున కరీంనగర్ చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ నడి తెలుసుకుందాం. మధుకర్ చెప్పండి, కాసేపట్లో కార్యకర్తలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? లలిత, ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ రాకపోయి చూస్తున్న కార్యకర్తలకు జనసేన అభిమానులకి అవి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళతో సమావేశం అవకాశం ఉంది. కొండగట్టు పూజల అనంతరం పరిమళ చేరుకున్నారు. భోజనం అనంతరం అతను ఇప్పుడు సాయంత్రం 5:30 మీడియాతో మాట్లాడిన తర్వాత అతని యొక్క ప్రణాళికను చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం కరీంనగర్ పవన్ అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ బస్ స్టేషన్ హోటల్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తిగా రద్దీ ప్రదేశం కష్టం ఇష్టంగా ఉన్న హోటల్లో ఈ బస్ ఉండడం చేత ఇక్కడ రద్దీగా మారిపోయింది. 5:30 తర్వాతనే అసలు పవన్ కళ్యాణ్ కార్యాచరణ ఏంటి, 3 జిల్లాల్లో ఏం చెప్పబోతున్నారు, ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, అలాగే కార్యకర్తలకు కానీ పార్టీ ప్రణాళిక కానీగా తెలుసుకుంది కనుక. ఓకే, అంటే మధుకర్, ఈ సాయంత్రం కార్యకర్తలతో భేటీ అయితే పవన్ కళ్యాణ్ రేపు ఎప్పుడు ఖమ్మం చేరుకునే అవకాశం ఉంది, అంటే రేపటి షెడ్యూల్ ఆయన ఇంకా ఏమైనా తెలిసిందా? ఈ రోజు ఇప్పుడు సమావేశం అవుతున్నది కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన ముఖ్య కార్యకర్తలతో మాత్రమే. రేపు మాత్రం ఫంక్షన్ హాల్లో 3 జిల్లాల కార్యకర్తలతో సమావేశం ఉంది. అది మధ్యాహ్నం దాకా తెలిసే అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా ఆయన బిజీ ఉంటారు. రేపు ఇప్పుడు రేపటి ప్రణాళిక ఏమండి, ఏం చేయవలసినారు, వాళ్ళు ఏం ఎలాంటి కార్యక్రమాలు రూపొందించారు, దాన్ని చర్చించేందుకే రాత్రి ఇప్పుడు కార్యకర్తలతో సమావేశం కానీ దానికి ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారండి. రైట్, థ్యాంక్ యూ మధుకర్. ంజనేయాయ నమః, ఓం మార్గాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం సీతాదేవి మృతిప్రదాయ నమః, ఓం అశోక వనికాచేతే నమః, ఓం సర్వమాయా వివంజినే నమః, ఓం సర్వబంధాల్ముక్తే నమః, ఓం రక్షో విధ్వంసకారకాయ నమః, ఓం పరవిద్యా పరిహారాయ నమః, ఓం పరశౌర్య వినాశనే నమః.